हाई फ्रेंड्स वेलकम टू विलेज वंटकालू फ्रेंड्स इवा नीक मंच रेसीपी तो मे मुकोचा इवा रेसीपी वे पल्ली नुव्वुल बर्फी बर्फी इला रेडी चेसक टेस्ट उ नोट की मंच कम्मगा मंच रुचि अलागे चला हेल्दी कूडा चला सिंपल इंग्रीडियंट्स तोटी इंट्लो उन्ना वाटी तोटी टेस्टीगा रुचिकरमैन स्वीट नी रेडी चेसुकोवच्चु इला रेडी चेसुकोनी वीटिनी स्टोर चेसुकुन्नट्लयिते नेल रोजुल वरकी तिनेयोच्चंडी चाला चाला सूपर गा उंटायि इक लेट चेयकुंडा టేస్టీగా ఉండే ఈ బర్ఫీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలని ఇంత బాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మాడనివ్వద్దు, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత పల్లీలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులను కూడా పచ్చివాసన పోయి అవి చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. హాఫ్ కప్పు బాదం పప్పులు వేసుకోవాలి. బాదం వేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి. పైన పొట్టు పగుళ్ళు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న బాదము అలాగే పల్లీలను కూడా పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పల్లీ పౌడర్ని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా అదే మిక్సీ జార్లో తీసుకొని నువ్వులు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు యాలకుల్ని పై పొట్టు తీసేసి లోపల ఉన్న గింజల్ని అందులో వేసుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఏ కప్తో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఒక కప్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చు. మామూలు బెల్లం అయితే 1.5 కప్పు యాడ్ చేస్తే సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోని హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక బౌల్ పైన టీ స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడపోసుకోవడం ద్వారా పైన ఏమైనా నలకలు చెత్త లాంటివి ఉన్నా కూడా స్ట్రైనర్లో ఉండిపోతాయి. ఇలా వడపోసుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ అదే బండిలో పోసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మనం ఈ బెల్లం సిరప్ని రెడీ చేసుకోవాలి. పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పాకం వచ్చేస్తుంది. పైన బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయండి. ఇలా పాకం వచ్చే టైంకి అందులో 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత పాకం ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం బెల్లం వాటర్ని చేతితో తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే చూడండి, తీగలాగా సాగుతుంది. నువ్వుల పౌడర్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ నువ్వుల పౌడర్ని పల్లీ పౌడర్లో వేసుకొని రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. మనం కలిపెట్టుకున్న పల్లీ అలాగే నువ్వుల పౌడర్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు, లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని దానిలో 2 చుక్కలు కానీ 3 చుక్కల నెయ్యిని కానీ ఆయిల్ని కనుక్కొని ఇలా బ్రష్తో చుట్టూ కూడా అడుగు బాగానే అప్లై చేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పల్లీ నువ్వుల పౌడర్ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవడం ద్వారా అడుగంటకుండా చాలా బాగా వస్తుందండి. ఇలా కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి.
నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ప్యాన్కి సెపరేట్ అవుతుంది. ఇంకాస్త ఉడికించుకోవాలి. తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకొని దీన్ని మొత్తం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా ఒకసారి ట్యాప్ చేసుకొని ఒక స్పూన్తో కానీ స్లాంట్గా ఉన్న ఏదైనా గరిటెతో కానీ మనం సెట్ చేసుకోవాలి. ఇలా స్పాచులర్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ నేను నెయ్యిని అప్లై చేశానండి. ఏమాత్రం కూడా గరిటె కత్తుకోకుండా చాలా బాగా వస్తుంది. బాగా చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది. కట్ చేసుకోవడానికి అంత వీలుగా ఉండదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సరి చూసుకొని వీటిని కట్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉంది. ఈ కన్సిస్టెన్సీలోనే మనం చాక్తో అన్ని సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చుట్టూ అంచుల్ని కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లాగా వచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. దాని చుట్టూ అంచులు కూడా ఫస్ట్ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోండి. చుట్టూ కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేసింది. అన్ని పీసెస్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా మనం చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకోవాలి. పల్లీ చిక్కీ అలాగే నువ్వుల చిక్కీ ఏ విధంగా ఎంత సైజులో ఉంటాయో అంత సైజులో కట్ చేసుకోండి. మీరు పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పుల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిపైన పెట్టుకున్నాను. చూసారు కదా ఇంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత తీసుకుంటే అవి కొంచెం గట్టిగా అయిపోయి ఈజీగా వచ్చేస్తాయి. నైఫ్తో ఒక సైడ్ ఇలా తీసేసుకున్నట్లయితే అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలాగైతే పీసులు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అడుగు భాగం నుండి ఇలా నైఫ్తో అనుకొని తీసుకున్నట్లయితే పీసెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ కూడా ప్లేట్ కత్తుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేసాయి. రోజుకు ఒకటి చొప్పున మీ పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా హెల్దీగా ఎనర్జెటిక్గా టేస్టీగా తినగలుగుతారు. చాలా బాగుంటాయి. ఇలా పీసెస్ లాగా తీసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లీ నువ్వుల బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, ఎక్కడ కూడా ప్లేట్ కత్తుకోకుండా చాలా బాగా వచ్చాయి. ఇవి తింటుంటే నోటికి మంచి రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నువ్వులు వేయించితేనే చాలా బాగుంటాయండి. నువ్వులు పల్లీలతో చేసుకునే ఈ బర్ఫీ చాలా సూపర్గా ఉంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.